ఆగస్టు 15న ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులా రాజనర్సు కమిషనర్ రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఎంతోమంది ప్రాణత్యాగాల వలన బానిస సంఖ్యలను తెంచి మనకు స్వాతంత్రం తెచ్చారని గుర్తు చేశారు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విపంచి కళానిలయంలో జాతీయ జెండాల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులా రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఐసిసిలో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్లే చేసి కార్యక్రమానికి వచ్చిన వారికి విన్నపించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ఎంతో పవిత్రంగా జరుపుకుందామన్నారు. సిద్దిపేట పట్టణంలో 43,000 పైగా జాతీయ జెండాలను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. ప్రతి వార్డుకు జాతీయ జెండాల పంపిణీ కొరకు బిల్ కలెక్టర్, జవాన్, ఆర్పీ, ఆశా వర్కర్, వార్డు ఆఫీసర్ ఇలా 5 సిబ్బందిని నియమించామని చెప్పారు. జాతీయ జెండాను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్న సందర్భంగా ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం జాతీయ జెండా విషయంలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు అధికారులకు వివరించి జెండా పంపిణీ సమయంలో ప్రజలకు తెలపాలన్నారు. ఎంతోమంది త్యాగపురుషులు వాళ్ళ జీవితాలను అంకితం చేసి ఎంతో త్యాగం చేసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్రం మనకు అందించారు. మహోన్నతమైన ఆశయాల కోసం దేశ ప్రజల యొక్క మావోళ్ళ ద్వర భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని, ఆ బానిస సంఖ్యలను పెంచి మనకి స్వాతంత్రం అందించాలి. ఆ వచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని పురికిపుచ్చుకొని మరింత ముందుకు వెళ్ళాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఈ వజ్రోత్సవ కార్యక్రమాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ స్ఫూర్తి మనతోనే కాదు, మనకంటే ముందు వచ్చే తరాలకు ఇది నిలిచిపోవాలి. స్వాతంత్ర ఉద్యమం అంటే ఏదో వాళ్ళు తెలుసుకోవాలి. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి ప్రతి తరంలో నరాలలో రక్త మాంసాలలో జీర్ణమైపోవాలి. ప్రతి మనిషి దీనికి ప్రేరణ పొందాలి. ప్రతి ఒక్కరూ దేశ శ్రేయస్సు కోసం ఉనికి తెలంగాణ ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం.